మొబైల్ గేమ్స్ మొబైల్ టెక్నాలజీ కోసం గేమ్స్ అండ్ టెక్నాలజీ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన బెల్ని క్లిక్ చేసి కొత్తగా వచ్చిన వీడియోస్ మీరు నోటిఫికేషన్ ద్వారా తెలుసుకోండి. హాయ్ వ్యూవర్స్, నా పేరు సంతోష్, మీరు చూస్తుంది గేమ్స్ అండ్ టెక్ ఛానల్. హలో ఎవరివన్, మీరు చూస్తున్నారు గేమ్స్ అండ్ టెక్ ఛానల్. మా ప్రీవియస్ వీడియో వచ్చేసి హౌ టు క్రియేట్ గ్రీటింగ్స్ ఇన్ మొబైల్ ఫర్ వాట్సాప్ అనేసి క్రియేట్ చేశాను. ఆ వీడియో కనుక మీరు చూడబోతే కనుక కింద డిస్క్రిప్షన్లో ఆ లింక్ అందిస్తాను, వెళ్ళి చూడండి. ఓకే, ఇవాళ మన కాన్సెప్ట్ వచ్చేసి బ్లడ్ డోనర్స్ని సెర్చ్ చేయడానికి ఒక యాప్ ఉన్నది. యాప్ తర్వాత డీటెయిల్స్ తెలుసుకోవాలి మన కాన్సెప్ట్ ఈరోజు. ఓకే, లెట్స్ స్టార్ట్ టుడే ఎపిసోడ్. ఓకే, బ్లడ్ డోనర్స్ గురించి తెలుసుకోవడం కోసం ఒక యాప్ అని చెప్పాను కదా, ఆ యాప్ డౌన్లోడ్ చేసుకోవడానికి ఫస్ట్ మీరు ప్లే స్టోర్ ఓపెన్ చేయండి. ప్లే స్టోర్లోని ఫ్రెండ్స్ టు సపోర్ట్ డాట్ ఆర్గ్ అని ఉంది కదా, అది యూజ్ చేయండి. ఇక్కడ వచ్చింది కదా ఫస్ట్ లింక్, ఫ్రెండ్స్ టు సపోర్ట్ డాట్ ఆర్గ్ అనేసి దీన్ని క్లిక్ చేయండి. దీన్ని క్లిక్ చేసిన కదా ఇలాగ వస్తుంది, ఫ్రెండ్స్ టు సపోర్ట్ డాట్ ఆర్గ్ అనేసి. ఇక్కడ నాకు ఆల్రెడీ ఇన్స్టాల్ అయ్యింది కాబట్టి అన్ఇన్స్టాల్ ఓపెన్ అవుతుంది. ఓకే, ఆ యాప్ తాలూకు లాగో అనేది ఇక్కడ ఇలాగ ఉంటుంది, ఫ్రెండ్స్ టు సపోర్ట్ డాట్ ఆర్గ్ అనేసి. దీన్ని ఇలాగ ఓపెన్ చేయండి. ఇలాగ ఓపెన్ చేస్తే ఇంటర్ఫేస్ వచ్చి ఇలాగ ఉంటుంది. ఇక్కడ మీరు ఏం చేయాలంటే బ్లడ్ గ్రూప్ సెలెక్ట్ చేసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఏ నెగిటివ్ని సెలెక్ట్ చేసుకుంటున్నా. ఏ నెగిటివ్ సెలెక్ట్ అయిపోయిన తర్వాత కంట్రీ సెలెక్ట్ చేసుకోండి. మీరు ఏ కంట్రీ అయితే ఆ కంట్రీని సెలెక్ట్ చేసుకోండి. నాది ఇండియా కాబట్టి ఇండియా సెలెక్ట్ చేసుకుంటున్నా. తర్వాత మీరు స్టేట్ సెలెక్ట్ చేసుకోండి. స్టేట్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ ప్రాసెస్ వచ్చి డిస్ట్రిక్ట్, డిస్ట్రిక్ట్ సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ అన్ని డిస్ట్రిక్ట్స్ ఉంటాయి ఏపీలో ఉన్నా. నేను నేను ఫర్ ఎగ్జాంపుల్ వైజాగ్ ఎంటర్ అవుతున్నా. ఓకే, ఇంకా ఫైనల్గా సిటీ ఎంటర్ చేయండి. సిటీ ఏమో నేను వైజాగ్ ఇస్తున్నా మామూలుగా. ఆ తర్వాత సెర్చ్ ఉంది కదా ఇక్కడ కింద, నా సెర్చ్ అనే ఆప్షన్ ఉంది కదా, ఈ సెర్చ్ మీద క్లిక్ చేయండి. ఇక సెర్చ్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇలాగ వస్తుంది, ఏ నెగిటివ్ బ్లడ్ గ్రూప్ ఉన్న వాళ్ళందరూ ఇక ఇక్కడ వస్తూ ఉంటారు లిస్టులోని. వాళ్ళ నేమ్, కాంటాక్ట్ నెంబర్ అవైలబుల్ అనగా వస్తూ ఉంటుంది. ఒకవేళ మీరు వేరే సిటీలో సెర్చ్ చేయాలనుకుంటే కనుక ఇలా బ్యాక్కి రండి. మీరు సిటీ కానీ డిస్ట్రిక్ట్ కానీ చేంజ్ చేయాలనుకుంటే ఎగ్జాంపుల్ ఇలా పెట్టండి. మీరు ఏ సిటీ అయితే ఆ సిటీ పెట్టండి. నేను ఫర్ ఎగ్జాంపుల్ విజయనగరం పెడుతున్నా. విజయనగరంలో విజయనగరం సిటీ పెడుతున్నా, పెట్టి సెర్చ్ నొక్కుతున్నా. ఇదండి ఈ రకంగా వస్తుంది. మళ్ళీ ఫైనల్గా సెర్చ్ చేయాలనుకుంటే ఇక మామూలుగా చూపిస్తున్నా, బొంబాయి బ్లడ్ గ్రూప్ అని ఉంది కదా, బొంబాయి బ్లడ్ గ్రూప్ నుంచి. ఏం లేదు, మీరు సెర్చ్ నొక్క అవసరం లేదు, ఇలా నొక్కగానే ఆప్షన్స్ చేంజ్ అయిపోతుంటాయి. ఏపీ సిటీ మీరు ఆల్రెడీ సెర్చ్ చేశారు, అంటే ఫస్ట్ టైం సెర్చ్ చేసిందంటే ఇక్కడ రిజిస్టర్ అంటే మార్చుకోవడంతో మర్చిపోవచ్చు. ఇదండి ఈ రకంగా వస్తుంది. నెక్స్ట్ ఏంటంటే ఇక ఇక్కడ ఈ రకంగా డోనర్స్ ఉన్నాయి కదా, మీకు కావాల్సిన డోనర్ మీరు ట్యాచ్ చేస్తే కనుక ఇలా వస్తుంది, కాల్ డోనర్, మెసేజ్, రిపోర్ట్, షేర్. ఈ రకంగా వస్తుంది. మీరు ఒకవేళ షేర్ మీద క్లిక్ చేస్తే కనుక ఇలా మీకు ఓపెన్ అవుతుంది, అంటే మీకు దేని దేనికి షేర్ చేయాలా అనేసి. మీరు వాట్సాప్ మీద క్లిక్ చేస్తే కనుక ఏ రకంగా వస్తుంది నేను మీకు గిఫ్ట్ చూపిస్తాను. ఏమండి, వాట్సాప్ మీద క్లిక్ చేస్తే కనుక ఈ రకంగా వస్తుంది, డోనర్ నేము, ఫోన్ నెంబరు, బ్లడ్ గ్రూపు, ఇంకా షేర్ బై అని చెప్పేసి ఆ యాప్ తరక నేమ్ ఇలా వస్తుంది. ఈ రకంగా మీరు ఎవరు కావాలంటే వాళ్ళకి సెండ్ చేయొచ్చు. నెక్స్ట్ మళ్ళీ యాప్ దాకా వెళ్ళిపోదాం. ఇకండి ఇక్కడ మెను అంటుంది కదా, మెను మీద క్లిక్ చేస్తే కనుక బ్లడ్ డోనర్ లాగిన్, అంటే మీరు ఆల్రెడీ ఇందులోని డోనర్స్ కింద ఉంటే కనుక యాప్లో లాగిన్ చేయడం కోసం, అంటే మీరు యాప్లో రిజిస్టర్ అయ్యి బ్లడ్ డోనర్ కింద ఉంటే కనుక డైరెక్ట్గా రిజిస్టర్ చేయడం కోసం ఇందులో జస్ట్ యూజర్ ఐడి అండ్ పాస్వర్డ్ వస్తుందంటే అది లాగిన్ ఓకే అండి. ఇంకా ఫర్గెట్ పాస్వర్డ్ ఆప్షన్ ఉంది. ఇంకా ఇక్కడ రిజిస్టర్ యాజ్ బ్లడ్ డోనర్ అంటుంది. రిజిస్టర్ యాజ్ బ్లడ్ డోనర్ అంటే మీ క్యాంపర్ సెలెక్ట్ చేసుకోండి, నంబర్ సెలెక్ట్ చేసుకోండి, ఓటీపీ అనేది సెండ్ చేస్తారు.
ఇలా ఓటీపీని సెండ్ చేసిన తర్వాత ఇక్కడ అప్రూవ్ అని ఉన్నది కదా, అప్రూవ్ మీద క్లిక్ చేయండి. అప్రూవ్ మీద క్లిక్ చేసిన తర్వాత మీ యూజర్ నేమ్, పాస్వర్డ్, రీటైప్ పాస్వర్డ్, ఫుల్ నేమ్, బ్లడ్ గ్రూప్, ఏజ్, ఫోన్ నంబర్, మెయిల్ ఐడి, కంట్రీ, స్టేట్, డిస్ట్రిక్ట్, సిటీ, ఇవన్నీ ఇక్కడ ఎంటర్ చేసేయండి. ఇవన్నీ ఎంటర్ చేసిన తర్వాత టర్మ్స్ అండ్ కండిషన్స్ వస్తాయి కొన్ని. అవి ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ రిజిస్టర్ అనే క్లిక్ చేస్తే ఇంకా రిజిస్టర్ అనేది అయిపోతుంది. ఓకే, ఇంక ఈ విధంగా యూస్ చేసిన ఫ్రెండ్స్కి సపోర్ట్ ఆర్ యాప్స్ కానీ ఇంకా ఇక్కడ రిజిస్ట్రేషన్లో ఇస్తాను, కావాలి అనుకుంటే డౌన్లోడ్ చేసుకోండి. మొబైల్లో బ్లడ్ డోనర్స్ని ఎలా సెర్చ్ చేయాలో తెలుసుకోవాల్సిన, అలాగే మీకు ఈ విధంగా నచ్చలేదు లైక్ చేసి షేర్ చేయగలరు. అలాగే యూట్యూబ్లో ఉన్న ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవద్దు, కింద ఛానల్ ఎక్కడ ఉంటుంది దాన్ని క్లిక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోగలరు. అలాగే సలహాలు సందేహాలు ఏమైనా తెలుసుకుంటే కింద కామెంట్ సెక్షన్లో ఇవ్వగలరు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్. మీకు ఒకటి చెప్తా, నన్ను ఏమనద్దు మరి, నిజంగా ప్రామిసా, నిజంగా ఏమన్నారు కదా చెప్పనా? ఈ వీడియోకి లైక్ కొట్టవా?